గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం దివాలా తీసిందని, అయితే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అంచెలంచెలుగా రాష్ట్రాభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో లబ్ధిదారులైన అవ్వాతాతలు దివ్యాంగుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పనులను వివరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నగదు పెంచడంతో పాటు ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించిందని కోటమిరెడ్డి తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ఆకాంక్షించారు. ప్రపంచం మెచ్చే విధంగా రాజధాని నిర్మాణం, రాష్ట్ర జీవనాడి పోలవరం కూడా చంద్రబాబు హయాంలోనే పూర్తి కాబోతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడు, కో ఆప్షన్ మెంబర్ షేక్ వహీదా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ ఈరోజు వృద్ధులకి, దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్లు పంపిణీ. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే అటు వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులకి పెన్షన్లు పెంచుతామని. ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే వాళ్ళ ఇంటికే వచ్చి పెన్షన్లు అందిస్తామని మాట ఇచ్చారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మారు, ఓటేశారు, ఘన విజయాన్ని అందించారు. వాస్తవానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు చేయాలంటే ప్రభుత్వాలకి సాధ్యమే పని కాదు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త అరాచక విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారు. సంక్షేమ పథకాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సాధ్యమే పరిస్థితి లేదు. అయినా కూడా తన అపార అనుభవంతో ఏదైతే సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగించాలా, అదేవిధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలని పూర్తిగా నెరవేర్చాలా, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేయాలా, అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తల పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని అపార అనుభవంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, చంద్రబాబు నాయుడు గారి సమర్థ విధానాలతో ఈరోజు ఈ పథకాలు కొనసాగిస్తున్నాం. పథకాలు కొనసాగించడమే కాకుండా ఎన్నికలు వెళ్ళిచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. అన్నీ కూడా అది ఇదే తేడా లేకుండా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పని, ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా అటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏకకాలంలో సాగించి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఒక అద్భుతమైన అమరావతి రాజధాని ఏర్పాటు, అదేవిధంగా పోలవరం పూర్తి, ఇవన్నీ కూడా ఈరోజు గత 5 ఏళ్లుగా పోలవరం ఎక్కడా కూడా అడుగు ముందుకు పడాల. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం సహాయ సహకారాలతో తన సమర్థ విధానాలతో పోలవరం పరుగులెత్తిస్తూ ఉన్నారు. అమరావతి వేగవంతంగా నిర్మాణాలకి సిద్ధమవుతూ ఉంది. ప్రపంచంలోనే అతి మంచి రాజధానిగా అమరావతి నిర్మాణం అయ్యేదానికి బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు. మరోపక్క సంక్షేమ పథకాలు, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు, ఇవన్నీ కూడా సమర్థవంతంగా ముందుకు సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలందరూ కూడా అండగా నిలవాలని చెప్పని కోరుతూ. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు, కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499
రూపాయలకే రెండు. బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్. ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్. గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్. టీషర్ట్స్ 2 250 రూపాయలకే. మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే. ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.